అవనిగడ్డలో ముఖ్యంగా పొలాల్లో నాట్లు వేస్తున్న సీజన్లోనే పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాట్లు వేయటానికి పొలాలు దున్నటం, నీళ్లు పెట్టడంతో పాములు కలుగుల్లోకి నీళ్లు వెళ్లి అవి బయటకు వచ్చేస్తున్నాయి. ఎలుకల కోసం కన్నాల్లో దూరిన పాములు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇక పొలాలని ఆనుకొని ఉన్న ఇళ్లలో ఎట్నుంచి ఏ పాము వస్తుందో అనే భయం కూడా ఉంది. పాము చూడని వాళ్ళు పాము రాని ఇల్లు లేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రస్తుతం అవనిగడ్డల చుట్టుపక్కల మొత్తం కూడా నాట్లు వేసే సమయం. నారుమళ్ళు పోసి నారు తీసి పొలాల్లోకి నీళ్లు పెట్టి పొలాలు దున్ని అందులో నాట్లు వేస్తున్న సీజన్ నడుస్తుంది. అందులో కాలువల్లోకి నీళ్లు కూడా రావడంతో ఈ పనులు మరింత వేగవంతం అవుతున్నాయి. ఇటు పాము కాట్లు కూడా అదే సమయంలో వేగంగా అవుతున్నాయి. నాట్లు వేయటానికి పొలాల్లోకి వచ్చిన మహిళలు, నారు తీయటానికి పొలాల్లోకి వచ్చిన మగవాళ్ళని పట్టుకుని పాములన్నీ కూడా గరుస్తున్నాయి. ప్రస్తుతం అవినిగడ్డ పక్కనే ఉన్న ఒక పొలంలో పొలం దున్నుతున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అలా దున్నుతున్న సందర్భంలో ఇప్పటివరకు పొలాల్లో ఈ కలుగుల్లో దాక్కున్న లేకపోతే పొట్టల్లో ఉన్న పాములన్నీ కూడా ఒక్కసారిగా పైకి వస్తున్నాయి. ఆ విధంగా దున్నిన సందర్భంలో వాటి ఆవాసం ఏదైతే అది చెక్కు చెదరటంతో దాన్ని దున్నేయటంతో పాము ఎక్కడ ఉండాలో తెలియక భయంతో పరిగెత్తుకుని ఇళ్ల మీదకి జనాల్లోకి వచ్చేస్తుంది. నీళ్లు పెట్టిన సందర్భంలో కూడా ఆ పాములు ఇప్పటి వరకు ఆవాసం ఏర్పాటు చేసుకున్న కలుగుల్లోకి నీళ్లు వెళ్ళటం వల్ల ఆ పాములు బయటికి రావటం అనేది జరిగింది. ఇది ఎలా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో మనం చూడవచ్చు. ఇది ఒక ఊరు పక్కనే ఇళ్ల పక్కనే ఉన్న ఒక పొలం. కొద్దిసేపటి క్రితమే దీన్ని ఇంకా దున్నుతూనే ఉన్నారు ఈ పొలాన్ని. ఇలా దున్నిన సందర్భంలోనే ఈ పొలంలో ఎలుకలు పెట్టిన కన్నాల్లో కొన్ని పాములు దాక్కుని ఉంటాయి. ఎలుకలు తినటానికి కొన్ని పాములు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అలాగే ఈ పొలం గట్ల మీద ఇలాంటి చోట్ల ఎక్కువగా పాములు పొట్లు పెట్టుకుని నివాసం ఉంటూ ఉంటాయి. గత 2-3 నెలల నుంచి కూడా పంటలేవి లేకపోవడం, పొలాలన్నీ ఖాళీగా ఉండటంతో అవి ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు నాట్లు వేయటం కోసం ఈ పొలం మొత్తాన్ని కూడా దున్నారు. ఈ రకంగా మట్టి అంతా కూడా చదును చేశారు. ఆ చివరి నుంచి మొత్తాన్ని లెవెల్ చేసుకుంటూ వచ్చి ఇదంతా చెక్కేయటం వల్ల ఇందులో ఒకవేళ ఈ కలుగుల్లో ఉన్న పాములన్నీ కూడా ఇప్పుడు బయటికి రావటం అనేది జరుగుతుంది. అన్ని పొలాల్లో కూడా ఇదే విధంగా చిన్న సైజు పాము నుంచి పెద్ద సైజు తాసు పాము వరకు కూడా ప్రతి పాములు ప్రస్తుతానికి బయటకు వస్తూ ఉంటాయి. పాము పట్టేంత సైజులో ప్రస్తుతం ఎలుకలు ఏర్పాటు చేసుకున్న బహుశా కన్నాలు అయి ఉండొచ్చు. అందులో కూడా పాములు కొన్ని ఉంటాయి, పాము పొట్టల్లో కొన్ని ఉంటాయి. ప్రస్తుతం ఈ కలుగుని ఉంటాయి. ఇదొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా ఈ కలుగు ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇటు ముందు వరకు కూడా ఈ రకంగా వెళ్ళింది. ఇదంతా కూడా కలుగు ఒక బాట మాదిరిగానే ఒక చిన్న హోల్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకుంది. ఇటు కూడా మనకి కలుగు కనిపిస్తుంది. ఇటు చూడొచ్చు, ఇటు నుంచి తవ్వుకుంటూ వెళ్తే ఎక్కడెక్కడో వరకు కూడా ఎన్ని ఉంటాయి. ఇలా తీస్తూ ఉంటే నత్తలు మనకు కనిపిస్తున్నాయి. ఈ హోల్స్ ఎక్కడ వరకు ఉన్నాయో కూడా తెలియదు. వాటిలోంచి పాములన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇళ్లల్లో కూడా పాములు వచ్చి ఎందుకు కరుస్తున్నాయంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మనం గమనించవచ్చు. ఈ పొలం పక్కనే ప్రజలకు సంబంధించిన ఇళ్ళన్నీ కూడా ఉన్నాయి. ఆ ఇళ్లను ఆనుకునే పొలాలు ఉండటం వల్ల ఇలా చదును చేసిన సందర్భంలో ఆ పాములు అనేవి ఎక్కడికి వెళ్లాలో తెలియక వచ్చి జనాలు కరుస్తున్నాయి. లేదంటే వాటి నివాసం కోసం లేదా తప్పించుకుని ప్రాణభయంతో వెళ్ళే సందర్భంలో ఇళ్లల్లోకి వెళ్ళి ఇళ్లల్లో ఉన్న జనాలను కూడా కరుస్తున్న సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. ఇలా పొలాలు దున్నుతున్నప్పుడు పొలాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా పాములను అనేకం ఈ అవినిగడ్డ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ బారిలో బారిన పావునండి నల్లతాస ఒకటి ఉంది మీ ఇంటి పక్కనే. మా ఇంటి పక్కనే ఈ ఇల్లు కానీ ఆ ఇల్లు కానీ మొత్తం ఈ బారు తిరుగుతూనే ఉంటది. దాన్ని కొట్టలేకపోతున్నాము ఎప్పటికప్పుడు కలుగుల్లోనో ఆసుపోమా జరిగొడ్డు అది జరిపోతు కాదు జరిపోతే అది దడము తెల్లతాసు నల్లతాసు చంపే ప్రయత్నం చేశారా? చేసేవం కానీ దొరుకుతున్నా నా ప్రాణం. ఎన్ని అడుగులు ఉంటుంది అండి అది? అడుగులో అడుగులు తెలియదు కానీ 2-3 గజాలు ఉంటుంది. మనతో మాట్లాడింది ఈ పొలాన్ని ఆనుకుని ఉన్న ఈ ఇంటి యజమాని. ఆ ఇంట్లోనే ఇంటి ముందే ఈ పాము ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉంది. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించినా కూడా వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఈ పక్కనే పొలం ఉండటం, పొలంలోకి నీళ్లు వస్తూ ఉండటం, అట్లాగే ఈ విధంగా తాటాకులతో దళ్ళు కట్టారు. వీటి కిందంతా కూడా పురుగు పుట్ట మొత్తం కూడా ఇక్కడ చేరుతోంది. ఇలాంటి సందర్భాల్లోనూ పాములు వచ్చి ఇక్కడ ఉన్న కప్పలను కానీ లేకపోతే చిన్న చిన్న పురుగులను కానీ తినటానికి రావటం వల్ల ఇక్కడ పాములు అనేవి చేరటం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, మన కెమెరామెన్ రెడ్డి కూడా చూపిస్తున్నారు. ఒక కలుగు బహుశా ఇది ఎలుకలు పెట్టిన కన్నంలాగా మనకు కనిపిస్తుంది. ఈ కలుగు చాలా లోతు ఉంటుంది.
ఇలా కరబెట్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మరి రసం లోపల ఏమున్నాయో ఏంటో కూడా మనకు తెలియదు. సో ఇది చాలా దూరం వరకు, అంటే వాళ్ళ ఇళ్ల వరకు కూడా ఉంటుంది. ఇలాంటి కలుగుల్లో ఎలుకలు తినడానికి వచ్చిన పాము ఇందులోనే దాక్కుని ఉంటుంది. ఇందులోకి నీళ్ళు వస్తే ఆ పాము ఆటోమేటిక్గానే బయటకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు స్పష్టంగా, ఒక పెద్ద తాసుపాము ఇక్కడే తిరుగుతోంది చాలా రోజుల నుంచి అని. ఒకసారి ఆ కలుగుని చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాను. ప్రతి ఇంటి ముందు ఈ పొలం గట్ల మీద ఈ రకంగా పాములు నివాసానికి వీలుగా ఈ రకమైన పుట్టలు కానీ ఈ విధమైన కలుగులు కానీ మనకు కనిపిస్తుంటే అవన్నీ కూడా ఇళ్ల మీదకి వచ్చి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాయి. అందుకనే ఇక్కడ ప్రజలే ఎక్కువ మంది పాము కాట్లకు గురై ఆసుపత్రుల చుట్టూ చేరుతున్నారు. నాట్లు వేసే సీజన్ నడుస్తోంది, దీంతో పొలాల్లోకి వెళ్లలేక తప్పదు. దీంతో పొలం పనుల కోసం వెళ్లిన వాళ్లే పాము కాటుకు గురవుతున్నారు. నారు తీసేటప్పుడు పాము కాట్లకి గురవుతున్నారు. పొలంలో ఎక్కడ పాముందో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలు అవనగడ్డ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం అవినిగడ్డ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పొలాల్లో ఆ నాట్లు పనులు అనేవి జరుగుతున్నాయి, చాలా వేగంగా జరుగుతున్నాయి. ఏ పొలంలో చూసినా కూలీలే మనకు కనిపిస్తూ ఉన్నారు. అదే క్రమంలో పొలంలో నాట్లు వేయటానికి, ఈ నారు తీయటానికి ఈ నేలల్లో దిగి పనులు చేసుకుంటున్న ఆడవాళ్ళని మగవాళ్ళని ఇద్దరిని కూడా ఈ పాములు కరుస్తూ ఉన్నాయి. వీళ్ళే ఇప్పుడు ఆసుపత్రులు ఎక్కువ మంది చేరుతూ ఉన్నారు. అయితే ఈ నీళ్ళలోకి తాసుపాములు లాంటివి పెద్దగా రావు, ఎందుకంటే తాసుపాము అనేది నీళ్ళల్లో తల ముంచదు కాబట్టి నీళ్ళల్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒడ్డు మీద గట్ల మీదే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేది మాత్రం రక్తపింజేరు లాంటి పాములు, నీళ్ల పాములు, ఇతర పాములన్నీ కూడా ప్రధానంగా నీళ్ళల్లోకి వస్తున్నాయి. ఈ రకంగా నారంతా కూడా తీసి ఆ లోపల కట్టలు కట్టి నారుమళ్ళు నాట్లు వేసే పొలంలో వేసి ఆ తర్వాత చేస్తున్న సందర్భంలోనే ఎక్కువగా ఇక్కడ మనకి ఈ రకంగా పాములన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ నారు తీస్తున్న పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. బాబాయ్, వస్తున్నాయా పాములు నారుమళ్ళు? రెండు చంపాం సార్, వస్తున్నాయి. రెండింటిని చంపాం. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కరత ముందుకు కొట్టుకుంటున్నాం జాగ్రత్తగా. అంటే ఏ పాములు చేరుతున్నాయి బాబాయ్? ఈ పొలుగుళ్ళు, ఈ పింజిర్లు, తాసుపాములు ఉంటా. అట్లా నారు తీస్తున్నప్పుడు నీళ్ళలో ఉంటున్నాయా లేకపోతే నారులోనే ఉంటున్నాయి? చుట్టేసుకుని ఉంటున్నాయి. ఇవాళ రెండు చంపారు? ఇక్కడ రెండు చంపాం ఇవాళ ఈ పొలంలోనే. వీళ్ళే రెండు పాముల్ని చంపడం అనేది జరిగింది. ఈ రకంగా నారు బీగుతున్న సందర్భంలో, ఈ నారులోనే నారు బీగుతున్న సందర్భంలో నారు లోపల ఎక్కడో చోట ఈ పాములు చాలా సైజ్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న పొడవు మాత్రమే ఉంటాయి. కొన్ని పాములు అయితే 10 నుంచి 12 అంగుళాలు మాత్రమే ఉంటాయి. అలా పీకుతున్న సందర్భంలోనే ఇప్పుడు బాబాయ్ నారంతా కూడా తీసి ఆ రకంగా కట్టలు కడుతున్నారు. కట్టలు కడుతున్న సందర్భంలోనే ఈ నారులో ఎక్కడ ఉంటున్నాయో కూడా పాములు అర్థం కాకుండా ఉంటుంది. పూర్తిగా మూసివేసి ఉంటుంది. ఇలా తీస్తున్న సందర్భంలో అలా పీకినప్పుడు ఎక్కడి నుంచో ఆ పాము పైకి వస్తుంది, ఆ చేతుల మీద సహజంగానే కరుస్తోంది. వాళ్ళు అనారోగ్యం పాలు అవుతున్నారు. ఇక్కడ నారు తీస్తున్న పెద్ద ఆయన కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. వాళ్ళు నారు తీసే పనిలో వేగంగా ఉంటారు తప్ప పాములు ఉంటాయా లేదా అని గమనించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలా నారు వేగంగా తీసుకుంటూనే వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే పాము కట్లకు ఇక్కడ గురవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆసుపత్రుల్లో చేరుతూ ఉన్నారు. ఇక అటువైపు చూస్తే మహిళలు చాలా ఎక్కువ మంది ఏ పొలంలో చూసినా కూడా ఆ రకంగా నాట్లు వేస్తూ మనకు అనిపిస్తూ ఉంటారు. అలాంటి మహిళలు కూడా ఇప్పుడు పాము కట్లకు గురవుతున్నారు. ఆ విధంగా నాట్లు వేస్తున్న సందర్భంలో ఆ భూమి మట్టిలో ఉన్న బురదలో ఉన్న పాములన్నీ కూడా పైకొచ్చి వాళ్ళని కరుస్తూ ఉన్నాయి. ఇక్కడ బురదగొయ్యలని ఇంకొక రకమైన పాము కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పొలంలో చూస్తున్నాం, ఇంత లోతు వరకు నీళ్లు నిండిపోయి ఉన్నాయి. బురద అనేది ఆ బురదలోకి కాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. బహుశా బురదలో ఆ పాములు ఉంటాయా, నీళ్ళల్లో ఉంటాయా, లేకపోతే ఏంటన్నది ఎవరికి కూడా అర్థం కాకుండా ఉంది. ఈ బురదలో మాత్రం బురదగొయ్యలు లాంటివి ఉంటాయని ఇక్కడున్న స్థానికులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ పాములు నుంచి కాపాడమని ఇక్కడ ఉన్న రైతులంతా కూడా విజ్ఞప్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాములు గరిచిన తర్వాత వాడికి ఇంజెక్షన్ చేయటం కాదు, పాములు రాకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్నది చెప్పాలి అని వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో కలిసి అశోక్, ఎన్టీవీ అవినిగడ్డ నుంచి.